జకీర్ నాయక్ భారతదేశంలోకి రావడానికి భయపడి మలేషియాలో దాక్కుని మళ్ళీ పిలుపులు ఇవ్వడం ప్రారంభించాడు ఇస్లామిక్ తీవ్రవాదం అన్నటువంటిది ఏంటన్నది ప్రపంచానికి మొత్తం తెలుసు దాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించే వాళ్ళలో జకీర్ నాయక్ ఒకడు అంటే సాఫ్ట్గా చెబుతూ మతపరంగా దీంట్లో ఆలోపాలు ఉన్నాయి అంటే తన మతంలో ఉన్నటువంటి లోపాలు ప్రస్తావించుకుంటే ఎదుటి మతంలో లోపాలు ప్రతి మతంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఎదుటి మతాలలోని చెడుని చెబుతూ తన మతంలో మంచి మాత్రమే ఉందన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడం అది ఆయన హక్కు అనుకున్నాం కానీ ఎదుటి మతాల పట్ల ద్వేషాన్ని పెంచడంతో పాటుగా మత రాజ్యాల కోసం మిగతా వాళ్ళని రెచ్చగొట్టడం అన్నటువంటిది తనలో ఉన్నటువంటిది అంటే సామాన్యుడైనటువంటి ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాడు చిన్న ఉద్యోగం చేసుకునేటువంటి వాడిని కూడా రెచ్చగొట్టి మతరాజ్యాల స్థాపన కోసం ఉగ్రవాదులుగా తయారు చేస్తాడన్నానికి సజీవమైనటువంటి సాక్ష్యం కోటీశ్వరులైనటువంటి వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మత ఉన్మాదుల కింద తయారు చేసినటువంటి దాష్టికాన్ని చూసాం అదే శ్రీలంకలో జరిగినటువంటి ఒక బేభత్సమైనటువంటి సంఘటన పేలుళ్ళు దాంతోపాటుగా బంగ్లాదేశ్లో జరిగిన పేలుళ్ళ వెనకాల కూడా జకీర్ నాయక్ స్ఫూర్తితో తయారైన వాళ్ళది తెలిసాకనే తన మీద ఆంక్షలు అనేటువంటిది ప్రారంభమైన ఇప్పుడు తాజాగా మళ్ళీ జకీర్ నాయక్ అంటే ఈ మధ్యన తాలిబన్ల వ్యవహారం తర్వాత బయట రాజ్యాన్ని గురించినటువంటి గొడవలు జరుగుతుందంటే మళ్ళీ ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం వైపుకి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరు దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు జరుగుతున్నటువంటి కోణమే పతాక స్థాయికి జరుగుతుంది ఏంటంటే జకీర్ నాయక్ ఇప్పుడు రెచ్చగొడుతున్నాడు భారత్లో అరవై శాతం మంది హిందువులు ఉన్నారు మనం కంట్రోల్ చేస్తున్నాం జాగ్రత్తగా పెట్టుకోండి అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చే మీరందరూ తోడు రండి అంటూ పిలుపులు ఇవ్వడం ప్రారంభించాడు అంటే బహిరంగంగా ఇక్కడ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దీనికి ముగింపు ఎక్కడుందో చూడాల్సి ఉంది